నమస్తే వెల్కమ్ టు అవర్ పారేపల్లి ఛానల్ మనకి ఈ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాలుగో తారీఖున సూర్యగ్రహణం అనేది వస్తుంది అది ఈ సంవత్సరంలో మనకి లాస్ట్ వచ్చే సూర్యగ్రహణం అయితే ఈసారి గ్రహణంది మనకి ఏంటి అమావాస్య రోజు పడింది అది శనివారం శనివారం అమావాస్య సూర్యగ్రహణం సో చాలా పవర్ఫుల్ అయిన రోజు ఈరోజు అది కూడా శనీశ్వరుడు నక్షత్రమైన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోనే ఈ అమావాస్య అనేది కూడా ఉంటుంది అన్నమాట మనకేంటంటే ఈ సూర్యగ్రహణం కూడా మకర కుంభ లగ్నంలో వస్తుంది అంటే ఈ మకరానికి అధిపతి శని మహాదేవుడు సో సూర్యగ్రహణం కూడా శని అధిపతి అయిన గ్రహ లగ్నంలోనే మనకి గ్రహణం అనేది కూడా వస్తుంది అయితే మనకి గ్రహ సూర్యగ్రహణం అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఎక్కడా లేదు ఐ మీన్ ఇండియాలో అయితే ఎక్కడా లేదండి ఇదంతా కూడా మనకి ఏంటంటే ఆఫ్రికా అంటార్టికా ఐరోపా అటు సైడే ఉంది సో మనకి ఇటు సైడ్ అంటూ సూర్యగ్రహణంకి సంబంధించి ఏది కూడా ఎక్కువగా ఏమీ లేదు అయితే ఈ సూర్యగ్రహణంకి ఈ అమావాస్య తిది అన్నిటిలోని కూడా ఒక మూడు రాశుల వాళ్ళకైతే చాలా మంచిగా ఉందండి ఆ మూడు రాశులు ఏంటంటే మకర కన్య కుంభ సో ఈ మూడు రాశులు ఉన్న నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే వాళ్ళు ఫినాన్షియల్గా కానీ జాబ్ వైజ్లో కానీ ఏమైనా ల్యాండ్స్ అది పర్చేస్ చేయడానికైనా అంటే మొత్తం కూడా మంచిగా పాజిటివ్గా ఉంటుంది అన్నమాట అదేవిధంగా మిగతా రాశుల వారికి కొంచెం నార్మల్గా ఉంటుంది అయితే ఈ గ్రహణ కాలం వచ్చి మనకి నాలుగో డిసెంబర్ నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు ఇది సూర్యగ్రహణం అనేది సమయం అయితే ఉంది కానీ మనకు అంతగా లేదు కాబట్టి దీనికి పట్టు విడుపు అనేది కూడా ఏమీ ఉండదు బట్ ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే కొంచెం నార్మల్గా ఎప్పుడు తీసుకునే కేర్ జస్ట్ క్యాజువల్గా తీసుకోండి అంతే అంతేకాకుండా మనకి గ్రహణ ప్రభావం ఏంటంటే ఇది అనురాధ నక్షత్రంలో వస్తుంది అనురాధ నక్షత్రం అనేది శనిదేవుడి నక్షత్రం అండి అందుకనే అంటే కన్యా మకర కుంభ ఈ రాసుల వారు తప్ప మిగతా రాసులు వారందరూ కూడా వీలైనంత దీనిక కొంచెం శనీశ్వరుడికి ఎట్లాగదు మనకి శనివారం అయితే వచ్చింది కదా అమావాస్య అనేది దట్టు సూర్యగ్రహణం రోజు వచ్చింది గ్రహణము అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట అందుకనే మిగిలిన రాసుల వారు కూడా వాళ్ళు వీళ్ళని బట్టి శనీశ్వరుడికి నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో అంటే వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే చక్కగా ఆ విధంగా శనీశ్వరుడికి తైలాభిషేకం అది కూడా చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది మీ దగ్గరే ఉన్న శని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ కార్తీక మాసం ఈ అమావాస్య ఈ సూర్యగ్రహణ ఫలితం తరువాత ఈ అమావాస్యలోని ఎవరికైతే కొంచెం నెగిటివ్గా ఉంటుంది కదా మిగతా రాసులు వారందరికీ కూడా ఈ మూడు రాసులు తప్ప వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఆ శని మహాదేవుడికి పూజించుకుంటే వాళ్ళకు కూడా చాలా మంచిగా పాజిటివ్ వేవ్స్తోనే ఉంటుంది అన్నమాట అయితే ఈ మకర కుంభ కన్య వారైతే మీరు ఏవైనా కొంచెం ఏమైనా పనులు మొదలు పెట్టాలి అనుకుంటే చక్కగా మొదలు పెట్టుకోవచ్చండి ఎందుకంటే వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాసుల వారికి అందుకనే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్సే వస్తుంది కాబట్టి ఈ ఈ మూడు రాసుల వారు కూడా ఏమైనా మీరు పని మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు చాలా మంచిగా ఉంది ఈ మూడు రాసుల వారికి అయితే మిగతా వాళ్ళు ఆ శనిమహాదేవిని మనస్ఫూర్తిగా తైలాభిషేకం చేయించుకుంటూ దండం పెట్టుకోండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద వీడియో ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్